రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దీని సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ఖరీఫ్ వేరుశనగను వర్షాధారంగాను, రబీ వేరుశనగను నీటిపారుదల కింద సాగు చేసే రైతులు ఎకరాకు పొందుతున్న దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు గల కారణాలను చూస్తే సీజన్కు అనుగుణంగా రకాల ఎంపికలో అవగాహన లేకపోవడం, సాగు యాజమాన్య పద్దతుల పట్ల నిర్లక్ష్యంతో ఆశించిన దిగుబడులు రావడం లేదంటూ రబీ వేరుశనగలో మేలైన సాగు పద్దతులను తెలియచేస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వాసంతి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎదురైన వాతావరణ పరిస్థితులు కారణంగా పంటల సాగు కాస్త ఆలస్యమైంది. అలా విత్తిన వేరుశనగ ప్రస్తుతం తీతలకు సిద్ధంగా ఉండగా రబీ వేరుశనగను విత్తేందుకు సమాయత్తమవుతున్నారు రైతులు. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలలో రబీ వేరుశనగను విత్తేందుకు నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి పక్షం వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే గత వారంలో కురిసిన వర్షాలు సాగుపై భరోసాను పెంచాయి. దీంతో ఖరీఫ్లో ఏ పంట వేయని ప్రాంతాలు, వరి సాగు పూర్తయిన చోట్ల రబీ వేరుశనగను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సీజన్కు తగ్గట్లుగా రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం సమయానుకూలంగా శాస్త్రీయతను పాటించాలంటారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వాసంతి. రబీలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయండి వేరుశనగ సాగుకి. ముందు రకాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ధరణి ఉంది, కదిరి 6, నారాయణి, ట్యాగ్ 24, కదిరి 9, ఐసీజీవి 9111, ఈ రకాలన్నీ కూడా సాగుకు అనువైనవి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా ఉన్నాయి రబీలో. ఇప్పుడు కాళహస్తి మళ్ళీ వచ్చే ప్రాంతాల్లో కాళహస్తి, ప్రసూన అనే రకాలను సాగు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ట్యాగ్ 24 ఇప్పుడు 80-90 రోజుల్లోనే పంటకు వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ధరణి ఉంది, అధిక దిగుబడితో పాటు ఇప్పుడు కొంత బెట్ వచ్చినా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది మంచి దిగుబడి ఇవ్వగలదు. ఈ రకం దిగుబడి 50 బస్తాల వరకు కూడా పోయిన గత రబీ సీజన్లో నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన రకాలను ఎంపిక చేసుకుని, అయితే ప్యూర్ సీడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నమ్మకమైన సంస్థ నుంచి, ఏపీ సీడ్స్ నుంచి కానీ, ఇప్పుడు మా దగ్గర అయితే తిరుపతి ప్రాంత వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ధరణి మళ్ళీ నారాయణ రకాల ప్యూర్ విత్తనాలు అయితే మా దగ్గర నుంచి కొంతవరకు మేము ఇవ్వగలుగుతాము. నాణ్యమైన పంట, నాణ్యమైన దిగుబడి రావాలంటే టైమ్ ఆఫ్ సోయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రబీలో కూడా నవంబర్ డిసెంబర్ మాసాలు చాలా అనువైన సమయము విత్తుకోవడానికి. దుక్కులు బాగా చేసుకోవాలి, వీలైనంత మెత్తగా దుక్కు చేసుకుంటే అంత మంచిది వేరుశనగకి. వరి కోత చేసిన తర్వాత దుక్కులు చేసుకోవాలంటే కొంచెం అవస్థ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్స్ కూడా మంచి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి మెత్తడి దుక్కి చేసుకోవాలి. రబీ వేరుశనగ నుంచి ఆశించిన దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు విత్తన మోతాదు కూడా చాలా ముఖ్యం. ఎకరాలో ఉండవలసిన మొక్కల సంఖ్య ఉన్నట్లయితే చీడపీడులు కూడా అదుపులో ఉంటాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఎంచుకున్న రకం యొక్క గింజ బరువును బట్టి విత్తన మోతాదు మారుతూ ఉంటుంది. లావు గింజ రకాలైతే ఎకరాకు 90 నుంచి 110 కిలోలు, అదే సన్నగింజ రకాలైతే 60 నుంచి 75 కిలోలు వరకు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 30 డేస్ సాయిల్ బౌండ్ డిసీజ్ నుంచి మనం కాపాడాలంటే పంటను మ్యాంకోజెప్తో కానీ, కార్బండిజం దీంతో కానీ చేసుకోవచ్చు. ఫంగల్ డిసీజెస్ అగైనస్టే పనిచేస్తుంది ఈ రెండు చెప్పిన రెండు కెమికల్స్. అలా కాకుండా కొంతవరకు సకింగ్ ఇన్సెక్ట్స్ బెడదని కూడా తగ్గించుకోవాలి. మొదట ఒక 15-20 రోజులు అనుకుంటే అదే ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా వాడి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటితో విత్తన శుద్ధి చేయాలనుకున్నప్పుడు ముందుగా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత డైథెన్ M45 విత్తన శుద్ధి చేసుకోవాలి. ముందు దాని మొలక శాతం కూడా కట్టుకోవాలి. సుమారుగా 80% మొలకలు ఉండాలండి. అప్పుడే మనకి పంట వేసిన తర్వాత చదరపు మీటర్కు, ఇప్పుడు మనం రబీలో తీసుకుంటే 44 మొక్కలు ఉండి మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. పీనట్ స్టెమినోక్రేస్ డిసీజ్ ఇట్లాంటివన్నీ కూడా మొక్కల సాంద్రత సమంగా ఉన్నప్పుడు రోగాలు కూడా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇంకా ఎరువుల విషయానికి వస్తే ముఖ్యంగా వీలైనంత సేంద్రియ ఎరువులను వేసుకోవడం అవసరము. ఎకరాకు
4-5 టన్నులు వేసుకుంటే సరిపోతుంది. ఎకరాకి 16 కిలోలు విత్తనం వేసేటప్పుడు 16 కిలోలు యూరియా వేసుకోవాలి. 100 కిలోలు సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ రెండు కూడా ఆఖరి దిక్కులో వేసుకోవచ్చు. నత్రజని ఎరువు మాత్రం విత్తనం వేసే ముందే వేసుకోవాలి. ఇప్పుడు సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువ అవుతున్నాయి, పశువుల ఎరువులు ఎక్కువ వాడడం, సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడడం లేదు కాబట్టి జింక్ అయితే ఎకరాకి 20 కిలోలు, అది 3 పంటలకు ఒకసారి వేసుకోవాలి. బోరాక్స్ 1 కిలో వేసుకుంటే సరిపోతుంది ఎకరాకి. పంటలు మంచి పూత దశలో ఉన్నప్పుడు పంట జిప్సం వేసుకోవాల్సి ఉంటుందండి. జిప్సంలో కాల్షియము సల్ఫర్ ఉంటాయి, ఇవి చాలా అవసరము. వేరుశనగ కాయలు గింజల్లో గింజల నూనె గింజలు అభివృద్ధి చెందాలంటే ఎకరాకి 200 కిలోలు వేసుకోవాలండి. మంచి పూత సమయంలో 35-40 రోజుల అప్పుడు విత్తిన వెంటనే అంటే 45 గంటల లోపల కలుపు మొక్కలను బట్టి బ్యూటాక్లోర్ కానీ పిండి మెత్తలిన్ కానీ స్ప్రే చేసుకోమని చెప్తున్నాము. సుమారుగా 30 రోజుల వరకు కూడా కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పంట ఒక 20 రోజులప్పుడు ఇంకా కొన్ని వీడ్స్ మొలక దశలో ఉన్నాయి అట్లా అనుకున్నప్పుడు ఇమాజిత్ ఫెర్ స్ప్రే చేసుకోవచ్చండి, అది కూడా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ సెకండ్ వీడింగ్ మాత్రం అంటే 35-45 రోజుల లోపల చేసే వీడింగ్ మాత్రం మాన్యువల్గానే చేయాలి. ఇంకా పంట వివిధ దశల్లో వచ్చే పురుగులను అన్ని అడుపులో పెంచుకోవడానికి రసాయనాలు వాడి నివారించుకోవచ్చు. ఒక నీమ్ సీడ్ మొదటి దశలో సకింగ్ ఇన్సెక్ట్స్ ఉన్నప్పుడు నీమ్ సీడ్ కెనాల్ ఎక్స్ట్రాక్ట్ సరిపోతుంది. ఇంకా కొంచెం ఎదిగిన దశలో పంట వివిధ దశల్లో స్పోడాప్ట్రా ఎక్కువగా వస్తుంది రబీ సీజన్లో. స్పోడాప్ట్రాని అదుపులో ఉంచుకోవడానికి కొంచెం ఒక 2-3 ఇన్స్టార్స్ అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి పురుగులు అన్నప్పుడు నవల్యూరాన్ కానీ లార్విన్ కానీ వీటిని మార్చి స్ప్రే చేసుకుని అదుపులో ఉంచుకోవచ్చు. సాగులో సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులతో పాటు వేరుశనగ తీతల సమయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఖరీఫ్ సాగుతో పోలిస్తే రబీ వేరుశనగ నుంచి నాణ్యమైన దిగుబడులు వస్తాయి, కనుక వచ్చే సీజన్లో విత్తనం కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి తీతలు అనంతరం కూడా తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటారు శాస్త్రవేత్త. ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా చాలా వరకు రబీలో 110 రోజుల్లో వస్తాయండి పంటకి. పంట తీసిన తర్వాత వీలైనంత వరకు బాగా ఎండబెట్టకుండా నీళ్లు ఆరబెట్టుకోవడం ముఖ్యం, లేకపోతే గింజ మొలక శాతం తగ్గిపోతుంది. మంచి ఎండలు అట్టట్లే వదిలేసాం 2 గంటలు 1 గంట రెండప్పుడు కూడా అట్లే వదిలేసినామంటే 2-3 రోజులు అది విత్తనానికి పనికిరాదు. గింజ చూసేదానికేమో నాణ్యంగానే కనిపిస్తుంది కానీ విత్తనం వేసినప్పుడు మొలవదు. ఇవన్నీ ప్రికాషన్స్ రబీలో తీసుకోవాల్సిన అవసరం ఉందండి.